హలో హాయ్ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అనుకుంటున్నా అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ 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 న్యూ ఇయర్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మంచి హెల్త్ అండ్ వెల్త్ రావాలని చెప్పి కోరుకుంటున్నా నేను కెనడాలో ఇప్పటి వరకు 4 న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నా సో ఫస్ట్ టైం ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నా అనమాట లాస్ట్ 3 న్యూ ఇయర్స్ బయట తిరుగుతుండే కానీ సార్ ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే డ్రైవ్ చేయలేకపోతుండే కదా అండ్ దెన్ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి ఇక్కడ కూడా ఇండియాలో నుంచి వీడియో చేసే వాళ్ళు జాగ్రత్త గాయస్ కొంచెం జాగ్రత్త ఉండండి అన్నెసరీ ట్రావెలింగ్ ఏం చేయకండి చిల్లర తిరుగులు ఏం తిరగకూరి ఏడవైనా మాస్క్ పెట్టుకొని ఉండండి ఎందుకంటే సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మన పరిస్థితి చూసినాం కదా చాలా వర్స్ట్ ఉండే హాస్పిటల్స్ది సో అది మళ్ళీ రిపీట్ అవ్వద్దు ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి అండ్ హాస్పిటల్కి నిన్న వచ్చిన నా పట్టి తీసేసిర్రు ప్రస్తుతానికి అన్ని ఫింగర్స్ మూవ్ చేస్తున్నారు కానీ అవ్వట్లేదు సో ఇంట్లోనే ఫిజియో ఏమన్నారు ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చారు డాక్టర్ అండ్ దెన్ సిద్దిపేట దత్తా ఇస్ హియర్ మెల్లా అక్కడ పెట్టుకోవచ్చు నేను నా కార్ దిద్దాం అనుకుంటున్నా మన సిద్దిపేట దత్తా నా ఓల్డ్ వీడియోస్ లో యూజ్ ఉండొచ్చు మీరు ఇప్పుడే అమెజాన్ డెలివరీకి వేసి వస్తుండు చెప్పు దత్తా నీ ఎక్స్పీరియన్స్ దమ్ము దమ్ముంది అసలు చాలా బయట చాలా కోల్డ్ ఉంది -15 -20 టెంపరేచర్ 140 డెలివరీ చేసి వచ్చిన ఇవాళ మార్నింగ్ 5:00 అయినా 5:00 పోయి ఇప్పుడు 4 అవుతుంది 12 అవర్ షిఫ్ట్ అన్నట్టు ఆల్మోస్ట్ 11 అవర్స్ చేసేసి వచ్చింది షిఫ్ట్ కాక ఆల్మోస్ట్ 11 అవర్స్ అండ్ దెన్ ఈ కార్ వాళ్ళే ఇస్తారు అనమాట అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ద డెలివరీస్ కి పే చేస్తారు డొక్కు కార్ ఎట్లా చూడండి ఏ ఆ పక్కన పెట్టుకోపో ఈ గమ్యం అన్నది కార్ తీసి ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది 2 మంత్స్ ప్లస్ అయిపోయింది యాక్చువల్లీ కార్ తీసి మధ్యలో మధ్యలో జస్ట్ అట్లా అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నా ఆఫ్ చేస్తున్నా మొత్తం అయితే ఉంది మొత్తం ఐసే ఉంది చూడండి యాక్చువల్లీ కార్ క్లీన్ చేయడానికి స్నో క్లీనింగ్ బ్రష్ ఉంటుంది అనమాట నేను ఈ వింటర్లో అసలు కార్ తీయలేదు కాబట్టి ఇంకా కొనుక్కోలేదు అండ్ దెన్ టైర్స్ కూడా వింటర్ టైర్స్కి చేంజ్ చేయాలి ఇవి సమ్మర్ టైర్స్ అనమాట వింటర్కి సపరేట్ టైర్స్ ఉంటాయి ప్రాబబ్లీ చేయి సెట్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ బ్లాగ్ అదే ఉంటుంది ఇంకా వింటర్ టైర్స్ చేంజ్ చేయడం చూడండి ఎంత గట్టిగా ఉంది ఈ గమ్యం అన్నదే మీ గమ్యం సబ్స్క్రైబ్ బటన్ పోయి సబ్స్క్రైబ్ చేయరి నా గమ్యం పైకి చల్లి పెడుతుంది చెయ్యూడండి ఎంత పింక్ అయిపోయింది వెళ్ళిపోవాలి ఇంకా పైకి ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ సునీల్ వస్తున్నాడు రెజైనా నుంచి టొరంటోకి వస్తున్నాడు 2800 కిలోమీటర్స్ రోడ్వేలో వస్తున్నాడు రెజైనా నుంచి టొరంటోకి ఇంతకుముందు వెళ్ళిండనమాట లాస్ట్ ఇయర్ పిఆర్ అప్లై చేసిండు వస్తున్నాడు ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హిమ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము అనుకోనే కెనడాకి వచ్చినాము ఐఎమ్ వెయిటింగ్ మనోడు రాగానే కంటిన్యూ చేస్తాం హలో మై ఫ్రెండ్ సునీల్ ఇస్ హియర్ వచ్చేసిండు ఫైనల్లీ ఎన్ని కిలోమీటర్స్ నేను చూపించినాను సో సునీల్ వచ్చేసిండు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు 2352 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చండి సో ఫార్ ఇంకా 400 వాళ్ళు టొరంటోకి మెల్లా చిల్లై చూతాను నాయరా 3 గంటలే ఇంత దూరం వచ్చినాక 3 గంటలు ఎంతసేపు యా ఎట్లా అనిపించింది అవును ఇంత దూరం మొక్కనే వస్తుంది అంటే నాకు ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళే కదా ఇది సెకండ్ టైం నాకు డ్రైవ్ ఎక్కడ బోరింగ్ ఏమి అనిపించలే ఎందుకంటే నేను కాల్స్ మాట్లాడుకుంటా మధ్యలో బోర్ కొట్టినప్పుడు మ్యూజిక్ వినుకుంటా ఇట్లా మస్ట్ టైం పాస్ అయిపోయింది జర్నీ నాకు ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాలి ఇంకా కానీ ఇంకా లాంగ్ వెళ్ళాలి దీనికంటే నేను చూసిన కాశ్మీర్ టు కన్యాకుమారి 3500 కిలోమీటర్స్ మనం 2750 అట్లా కవర్ చేస్తుండే ఆల్మోస్ట్ దీంట్లో టూ అండ్ హాఫ్ డేస్ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యిండు ఈ రోజుకి 2400 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసిండు ఇంకా 400 సో లాస్ట్ ఇయర్ మేము ఈ టైంకి బ్యాన్స్కి వెళ్ళినాం అనమాట లాస్ట్ సమ్మర్లో సో అప్పుడు మేమందరం 10,000 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసినాము మజా వచ్చింది నేను దారిలో వచ్చేప్పుడు ఒక క్వశ్చన్ అడిగా కదా అదే క్వశ్చన్ రాహుల్ నాడు ఏం చెప్తాడో చూద్దాం నా బీని ఉంది కదా దీనిపైన ఎస్ ఉంది కదా ఎస్ అంటే ఏమనుకుంటున్నాను చెప్పానా మనోడు అదే అనుకుంటాడు అని చెప్పా కదా ఏంటి సస్కాచ్ ఉన్నాయి సస్కాచ్వాన్ రఫ్ రైడర్స్ టీమ్ ఇది ఓకే ఇంకా ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా చిల్ బిందాస్ ఉన్నారు అందరు జర్నీ మంచిగా అయిందా
ఇంకెందుకు లేట్ మరి స్టార్ట్ చేద్దాం పదా. హలో చియర్స్ చియర్స్. ఈ వీక్ లాగ్ ఇది మంచిగా చిల్ అవుతున్నాము, మంచిగా ఫుడ్ కూడా రెడీ అవుతుంది, తినేసి వండుకుంటాం కొద్దిసేపట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నా, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ చేయి సెట్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ నుంచి ఇచ్చి వాడేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ బాయ్.